ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు వచ్చేవారని కమిషన్ల కోసం పీడిస్తున్నారని ప్రభుత్వంపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు పరిశ్రమలో యాభై శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటంతో వేత్తలు వెనుదిరుగుతున్నారని చెప్పారు ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడ్డాక రాజకీయ కక్ష సాధింపు చర్యలు విపరీతంగా పెరిగాయని అన్నారు పరిశ్రమలలో వాటా ఇవ్వకుంటే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని పారిశ్రామికవేత్తల ఇల్లు ఆఫీసులపై ప్రభుత్వ యంత్రాంగంతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు ఈ మేరకు సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు రెండు రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు ఒకటి ప్రభుత్వ స్కీముల పేరుతో స్కాములు రెండు పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం దీనికి కారణం వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యం రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లటంలో పాలన చేయటంలో వైఫల్యం కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో విధ్వంసం ప్రజాస్వామ్య ప్రాథమిక రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నిటినీ లోపాలు ఎత్తి చూపించిన వారిపైన అవినీతిని విమర్శించిన వారిపైన కేసులు పెట్టి కక్ష కట్టి జైళ్ళకు మంపటం సోషల్ మీడియా వాళ్లలో పోస్టింగ్లు పెట్టిన వారిపైన కాడ నిర్బంధించి ఊళ్ళు ఊళ్ళు తిప్పి అక్రమంగా కేసులు పెట్టడం ఇది పాలనా వ్యవస్థ అంతకు మించి ఈ పాలనలో జరుగుతున్నది ఏమీ లేదు ప్రధానంగా మనం చూడవలసింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది తాండవిస్తున్నది నిరుద్యోగం తాండవించడానికి ప్రధానమైనటువంటి కారణం పరిశ్రమలను ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టడం కొత్త పరిశ్రమలను రానివ్వకుండా చేయటం మొత్తం కావాలని చెప్పేసి పరిశ్రమలు అన్నిటినీ వెళ్ళగొట్టాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పరిశ్రమలు వెళ్ళగొట్టాడు అని అంటే సుమారు సుమారు లక్షా పాతిక వేల కోట్లకు విలువైనటువంటి పెట్టుబడులను ఈ రాష్ట్ర పరిశ్రమల్లోకి రానివ్వకుండా జగన్ గారిని భయపెట్టారు జగన్ గారు భయపెట్టారు వాళ్ళని ఏ రకంగా ఆసియా పేపర్ అండ్ పల్స్ జాకీ ఇండస్ట్రీస్ లూలు గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్రాంక్లన్ ట్రింపులన్ డేటా సెంటర్ అమర్రాజా బ్యాటరీ తర్వాత ఎంఎస్ఎంఈలు అనేక ఎంఎస్ఎంఈలు బోర్డని క్లోజ్ అయిపోయినాయి దీనివల్ల మొత్తం సుమారు రెండు లక్షల ఉద్యోగస్తులు రోడ్లు పాలయ్యారు ఈ విషయాలు ఒక పక్కన ఇది కావాలని కక్ష కట్టి పరిశ్రమలను వెళ్ళగొట్టి అని చెప్పి ఈనాడులో ఆర్టికల్ వచ్చింది ఓకే ఇది తప్ప నిజమైన పక్కదానికి జోలికి పోయేదలికి ఇది పక్కన పెడితే నిరుద్యోగంలో నెంబర్ వన్ పట్టభద్రులు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో వచ్చి